రాజన్న రాజ్యం మన జగనన్న పాలనలో చూస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని బోంపల్లి, బెలగల్, పల్లెపాడు, కోసిగి, కందుకూరులో తదితర గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లతో పాటు కోసిగిలో గ్రంథాలయం, అలాగే బాలుర ఉన్నత పాఠశాల యందు 10 అదనపు గదులు ప్రారంభోత్సవానికి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సోదరుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని వారన్నారు. మనం కలలు కన్న రాజన్న రాజ్యం మన జగనన్న పాలనలో చూస్తున్నామని వారన్నారు. ప్రభుత్వ పాలన ప్రజల వద్దకే తీసుకువచ్చి జగనన్న పాలనలో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజా మద్దతుతో 2024లో మళ్లీ సీఎంగా జగనన్న ప్రభుత్వం వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, అనాధికారులు, మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడ్వాన్స్ కలిసి కష్టపడ